హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మమ్మీ హౌస్ అంతా క్లీన్ అనమాట హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను మార్నింగ్ మార్నింగ్ వర్క్ అంతా కూడా ప్రిపేర్ ఇక్కడ మొత్తం మా రూమ్ దగ్గర అంతా కూడా చేసేసుకొని వెళ్ళాలి ఇంకా ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఇక్కడైతే వర్షం పడుతూనే ఉంది విపరీతంగా పడుతుంది ఇక్కడ వెంచర్ కాంపౌండ్ అనేది మొత్తం పడిపోయింది ఈ మధ్యలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అసలు సడన్గా ఆ గోడ మొత్తం ఇటు సైడ్ పడిపోయింది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ అది రీసెంట్గా టూ డేస్ బ్యాకే కట్టారనమాట చాలా భయం వేసింది ఇక్కడైతే చాలా చాలా పెద్ద పెద్ద వర్షాలు అయితే పడుతున్నాయి కోదాడ సైడు ఈ గ్రీనరీ చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఇక్కడ కూర్చొని అలా చూస్తూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక తీగ చూపిస్తున్నాను కదా అది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది అనమాట ఇంకా నేను మార్నింగ్ అంతా బట్టలు అవన్నీ కూడా ఉతికేసి ఆరేసాను అనమాట వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి మార్నింగ్ సైడ్ దగ్గరికి వెళ్తారు కదా మా హస్బెండ్ తనతో వెళ్దాం అనేసి వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకొని వంట ఏమీ చేయలేదు జస్ట్ ఇంట్లో వర్క్స్ మార్నింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఛాయ్ తాగుతూ ఇదంతా షూట్ చేసుకున్నాను అనమాట మీ అందరితో షేర్ చేసుకోవాలి గ్రీనరీ అనేసి ఇక్కడ ఒక స్కూల్ చూపిస్తా సారీ కాలేజీ ఉందన్నమాట ఇక్కడ సనా కాలేజ్ అనేసి చాలా బాగుంటుంది కాలేజ్ చాలామంది తెలిసే ఉంటుంది చూడండి మా హోమ్లో నుంచి కూర్చొని తీసాను అనమాట ఈ గ్రీనరీ అనేది ఇప్పుడు ఇప్పుడే సన్ రావడం స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో ఇంకా నేను మమ్మీ మన ఇంటికి వెళ్ళేసి ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం అనమాట ఇవన్నీ కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ బయట వేసింది మమ్మీ ఇంక ఇప్పుడు బయట వాళ్ళని పిలవడానికి కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి మనమే క ఇదంతా క్లీన్ చేసుకుంటే బెటరు ఇంట్లో మనం చేసుకుంది వేరే ఉంటుంది వేరే వాళ్ళు చేస్తే వేరేలాగా ఉంటుందని మమ్మీ డిసైడ్ అయిపోయి మనమే క్లీన్ చేసుకుందాం అనేసి చెప్పింది అనమాట ఇంక ఇక్కడ చూడండి పప్పయ చెట్టు వచ్చింది చిన్నగా వేసింది మమ్మీ చాలా ఫాస్ట్గా గ్రోతింగ్ ఉంది ఆ చెట్టుకి ఇంక ఇంట్లో అన్ని సామాన్లు అన్ని తీసేశారనమాట ఇది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ మమ్మీ వాళ్ళ ఇంటికి నేను సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళాను కానీ ఆఫ్టర్నూన్ నుంచి వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాము మార్నింగ్ కొంచెం కంపెనీ వాళ్ళు క్లాస్కి వస్తే అది విన్నామన్నమాట అందరము ఇంకా వాళ్ళు వెళ్ళాక పిల్లలకి తినిపించేసి ఇంకా ఆఫ్టర్నూన్ టూ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ ఫార్టీకి అయిపోయింది వర్క్స్ ఇంకా మా అమ్మ అప్పటికి చదువుకుంటూనే ఉంది అదంతా కూడా షూట్ చేశాను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా రంగంలోకి దిగాలన్నమాట ఇవన్నీ చూస్తేనే భయం అవుతుంది ఎలా కడగాలి అని కానీ తప్పదు కదా అమ్మొక్కతే కడుక్కోలేవరు ఇవన్నీ కూడా పాపం మనకి ఇంత ఏజ్లో ఉంటేనే బ్యాక్ పెయిన్ వస్తుంది అవన్నీ కడుగుతుంటే తను ఇంకా పాపం తోమేసి కడగాలంటే ఇబ్బంది అవుతుందని ఓ ఎలాగైనా నేను కడగాలి అనేసి కూర్చున్నాను అన్నమాట ఇంక ఇక్కడ అన్నీ కడిగేయడానికి స్టార్ట్ చేసింది ఇప్పుడు చూపించాను కదా నేను డస్ట్ బ్లాక్ది బూడిద అనమాట అది దాంతో క్లీన్ చేస్తే చాలా బాగుంటుందని తెప్పించింది మమ్మీ ఇక్కడ మాకు ఫ్యాక్టరీస్ ఉంటాయి అనమాట అక్కడి నుంచి తెప్పించింది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఎండిపోకుండా వాటర్ అంతా కూడా వేసిస్తున్నాను గిన్నెల్లోకి ఇక్కడ అభి షూట్ చేస్తున్నాడు మా పెద్ద బాబు అందుకే వాడికి ఇట్లా షేక్ చేస్తున్నాడు అనమాట చాలా బాగా తీయడం రాలేదు వాడు గేమ్ ఆడుకోవడం కోసం ఎలా పడితే అలా వీడియో తీయమంటే అలా తీసి వెళ్ళాడు ఇంక ఇక్కడ మమ్మీ అన్నీ రుద్దడం స్టార్ట్ చేసింది నేను ఇంకా అవన్నీ కూడా కడిగేస్తున్నాను అనమాట మ్యాక్సిమమ్ త్రీ అవర్స్ పట్టింది టూకి స్టార్ట్ చేస్తే సెవెన్ సెవెన్ థర్టీకి కడగడం అయిపోయింది ఇంకా సిస్టర్ వచ్చేసి ఇవన్నీ కూడా క్లాత్ పెట్టి తూడ్చి ఫ్యాన్ కింద పెట్టేసింది నైట్ ఇంకా మమ్మీ ఈ వంట చేసుకుంటూ ఇదంతా కూడా రూమ్లోకి సదురుకుంది చూపిస్తాను ఫ్రెండ్స్ అదంతా కూడా ఇంకా ఇవన్నీ కూడా కడిగేస్తున్నాము చూడండి అభి ఎలా షేక్ చేస్తున్నాడో ఫోను ఇక్కడ ట్యాప్ అనేది ఇరగ కొట్టారనమాట అభిమాను ఇంకా మోటార్ వేసేసి ఇట్లా పట్టేసి నేను కడుగుతున్నాను మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంతసేపు ఉన్నా కూడా తెలియదు అనమాట టైం అనేది అలా గడిచిపోతూ ఉంది మార్నింగ్ ఎప్పుడో వచ్చాక స్టార్ట్ చేసినట్లయితే ఇప్పుడు వర్క్ అయిపోయేది కాకపోతే లేట్ అయిపోయింది నైట్ నైన్ అయిపోయింది అనమాట ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునే లోపు ఇంకా చూసారా ఆల్మోస్ట్ ఈవినింగ్ అదంతా కూడా క్లీన్ చేసేసి జ మా సిస్టర్ ఉంచారు కదా మేము కడిగేస్తుంటే ఇంకా మమ్మీ వచ్చేసి ఒక్కొక్కటి చదువుకుంటూ ఉందనమాట సామాన్లన్నీ కూడా ఇంకా పై కొన్ని కొన్ని సదిరింది అవన్నీ చూపిస్తున్నాను మీకు చాలా బాగా పెట్టుకుంటుంది ఇల్లు అనేది ఎంత చాత కాకపోయినా మార్నింగ్ వర్క్స్ ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది పిల్లలు కూడా తన దగ్గరే ఉన్నారు అయినా కూడా వాళ్ళని చూసుకుంటే ఇంట్లో పని అంతా కూడా నీట్గా ఇల్లు అంతా పెట్టుకుంటుంది అనమాట ఇంకా సగం అయితే ఉందన్నమాట కొంచెం అట్లా పై పైన సదిరేసింది ఇంకా బియ్యం అవి కడిగేసాము నైట్కి డిన్నర్లోకి ఇక్కడే తినేసి వెళ్దాం అనేసి ఇంకా ఫిష్ తీసుకొచ్చారు డాడీ అది కూడా క్లీన్ చేసేసి ఉంచామన్నమాట ఇంకా ఫిష్ కర్రీ రైస్ మమ్మీ వంట చేసుకుంటూ చదువుకుంటూ ఉందన్నమాట అది ఇంకా అయిపోతే మేమందరం ఫ్రెష్ అప్ అయి ఇంకా తినేయాలన్నమాట చూపిస్తుందని చూడండి ఇక్కడ ఎంత గందరగోళంగా ఉంది అన్ని గిన్నెలు అవన్నీ కూడా సాఫ్ చేసేసి వాటర్ అంతా కొట్టేశాను మమ్మీ వాళ్ళ ఇంట్లో చెట్లు అనమాట ఇవి ఇవన్నీ కూడా పైన కబోర్డ్స్లో పెట్టేయాలి సిస్టర్ పైకి పెడుతుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ టూ బెడ్రూమ్స్ హాల్ అంతా కూడా క్లీన్ అయిపోయింది చూడండి ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ అనమాట నేను హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను ఇక్కడ మేమంతా కష్టపడుతూ ఉంటే వీళ్ళ పని వీళ్ళకే వీళ్ళకి ఫ్రెషప్ చేసి బా అంతా క్లీన్ చేసేసి వాళ్ళని స్నానం పోసి ఇంకా వదిలేసాము ఫోన్స్ ఇచ్చి ఇంకా అలర్ట్ చేయకుండా ఫోన్స్ చూస్తున్నారు ఇంకా మమ్మీ ఫిష్ కర్రీ చేసేలో ప్లేట్ అవుతుందని నేను ఎగ్ ఫ్రై చేసి వాళ్ళకి అన్నం తినిపించాను అనమాట ఇంకొకొక్కటి అలా చదువుకుంటూ ఉన్నారు నేను వాళ్ళకి అందిస్తూ ఉన్నాను అనమాట అంతా కూడా హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను తొందరలోనే చేస్తాను ఈ కబోర్డ్స్లో అంతా కూడా ఇంకా పైనకి వెక్కి అవన్నీ పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఫిష్ చూసారా కడిగేసి పెట్టారు ఇంకా అది ఇప్పుడు మమ్మీ వంట చేయాలి పాపమ్మ కోసం ఇవన్నీ సదురుకొని ఫ్రెష్ అప్ అయ్యి రైస్ ఆ నైట్ డిన్నర్ చేసేలోపోయి తనకి లెవెన్ థర్టీ అయిపోయిందంట కాల్ చేసిన చెప్పింది అనమాట నేను ఇంక ఇక్కడ వచ్చేసి బయట కొన్ని కొన్ని సామాన్స్ ఉంటే ఇంట్లో పెడుతున్నాను సామాన్లన్నీ కూడా ఇక్కడ కారం రబ్బ మర్చిపోయామనమాట అది ఇస్తున్నాను మమ్మీ కర్రీ చేస్తానంటే చూడండి బయట గ్రీనరీ ఎంత బాగుందో మమ్మీ వాళ్ళ బ్యాక్ సైడ్లో ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత వర్క్ వర్క్ ఉందో పాప మొక్కతే చేసుకుంటా ఉంది సిస్టర్ కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది నేను పిల్లల్ని చూసుకుంటూ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా చిన్నగా ఇల్లు ఉన్నప్పుడు ఇల్లు ఉంటేనే బాగుంటుంది అనిపించింది అనమాట ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే మ్యాక్సిమం త్రీ ఫోర్ మెంబర్స్ కావాల్సి వస్తుంది క్లీన్ చేయడానికి చిన్న ఇల్లు ఉంటేనే బాగుండేది అనిపిస్తుంది నాకు ఈ వర్క్స్ అన్నీ ఇప్పుడంటే మేము ఉన్నాము చేస్తాము తర్వాత ఎవరింటికి వారు దూరం అయ్యి వెళ్ళినప్పుడు ఈ వర్క్స్ అన్ని ఎవరు చేస్తారో అనిపించింది నాకైతే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ షేర్ లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము